मुख्यमंत्री केसीआर पेदंटि कुटुंबालकु तोडुगा उंटुन्नारनि प्रभुत्व विप एम्मेल्ये डाक्टर गुव्वल बालराजु अन्नारु। अच्चंपेट नियोजकवर्गंलोनि लिंगाल मंडल पारिधिलोनि गल विविध ग्रामालकु चेंदिन कल्याण लक्ष्मी लब्धिदारुलकु 64 लक्ष्मी कल्याण लक्ष्मी शादी मुबारक चेक्लनु आयन पंपिणी चेशारु। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కళ్యాణం కోసం ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థిక భారం కాకూడదు అని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోటే కళ్యాణ లక్ష్మి ద్వారా వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి ఒక మేనమామగా కేసీఆర్ నిలిచారని ఆయన కొనియాడారు। కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసీ మాకప్ తిరుపతయ్య కేటి తిరుపతయ్య కోనేటి తిరుపతయ్య హనుమంత్ రెడ్డి ఎంపీడీఓ గీతాంజలి ఎంఆర్ఓ మునీరుద్దీన్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। లేకుంటే రేపు భవిష్యత్తులో ప్రజలకు ఏమైనా సేవలు చేయాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పని చేసినా। నాకు పూటకి వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రులకు పూటకి వెళ్ళినప్పుడు కూడా చూసినా, నేను కోటీశ్వరుని అయినప్పుడు చూసినా, ఇప్పుడు కోట్ల రూపాయల అప్పుల పాలై కూడా ప్రజలకు సేవ చేస్తున్నా। వాళ్ళు ఏమంటుందో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడారు, ఆ 200 పెన్షన్ ఇయ్యలే కానీ 4000 ఇస్తామని అందరూ తోసుకొని ఒకనొకటి దొంగకొని అది పట్టుకొని చూపిస్తున్నారు। 4000 పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళతో ఆలోచన వాళ్ళ వాళ్ళ తోసుకోనికే దొక్కుకోనికే కింద పడి లేవడానికే సమయం సరిపోదు వాళ్ళు। ఈరోజు ముఖ్యమంత్రి అందరికి మంచి చేస్తుంటే ముఖ్యమంత్రికి పిండం పెట్టాలని మాట్లాడుతున్నారు। ఎందుకు పెట్టాలి పిండం? మన బిడ్డల పెళ్ళిళ్ళు చేసినందుక, మన పిల్లలకు మంచి చదువు చెప్పించినందుక, మనకు ఆసరగా నిలబడ్డందుక ఎందుకోసం కేసీఆర్ విప్పు పిండం పెట్టాలి? మన నీళ్ళు ఎరగం గతంలో ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి ఈ కొంత 30-40% 50% లింగాల మండలంలో కృష్ణమ్మ నీళ్ళు చూస్తున్నాం, పంట పండించుకుంటున్నాం। ఇది చూసి కాశీనాథం అన్న రోజు ఫోన్ చేస్తాడు, మాది ఎప్పుడైతే మాది ఎప్పుడైతే అయిపోయింది, ఇక మీ ఫోన్లు బంద్ అయితే మీ నోరు బంద్ అవుతుంది। నోటిఫికేషన్ వచ్చింది, టెండర్ వచ్చేసింది, 15 రోజుల కాంట్రాక్టర్ డిసైడ్ అవుతాడు, నెల నెల 15 రోజులు తిరగక ముందే ముఖ్యమంత్రి వచ్చి పునాది రాయి వేస్తాడు, ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, పని అయితేనే ఉంటుంది, ఎన్నికలు అయిపోతాయి, మనం గెలుస్తాం, మళ్ళా 2 సంవత్సరాలు తిరగక ముందే మీ పొలాలను పచ్చబడగొట్టడమే నా ఆశయంగా ఉంటుంది। ఎవరితోనైనా అప్పు తెచ్చుకుని ఉంటే పెళ్లి కోసం ఈ చెక్కు రాగానే తిరిగి చెల్లించండి, రేపటి నాడేమో ఆపదైనా ఇతరులు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు। రేపు ఉపరాలు కూడా పుట్ట